హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరొక బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అంగన్వాడీ ఖాళీల భర్తీ దిశగా ప్రభుత్వం అయితే సుమారు 14,000 పోస్టులకు సంబంధించి ఒక చర్చ అనేది కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది ప్రభుత్వంలో. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో వేసుకున్నాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ బిల్ వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఒక సపోర్ట్ అయితే ఇవ్వడం ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకైతే వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల నియామకాలు చేపట్టాలని భావిస్తుంది. నియామక ప్రక్రియ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటన జారీ చేయనున్నాయి. పోస్టులకు 7వ 10వ తరగతి అత్తులై మహిళలు, అభ్యర్థుల అర్హులు, విద్యార్థి మార్కులు, స్థానికత, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14,000 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 4,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్టు తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు కేవలం మహిళల చేత భర్తీ చేయనున్నారు. 7వ తరగతి 10వ తరగతి అర్హతతో జిల్లా స్థానికత గల పెళ్లి అయిన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచరు, ఒక హెల్పర్ ఉంటారు. మినీ కేంద్రాల్లో మాత్రం ఒక టీచర్ ఉంటారు, ఇక్కడ హెల్పర్ ఉండరు. తాజాగా మినీ కేంద్రాల అప్గ్రేడ్తో అక్కడ హెల్పర్ పోస్టు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అప్గ్రేడ్ వివరాలు పంపింది. ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడంతో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే కొత్త హెల్పర్ నియామకం చేపట్టవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్ పాలసీతో దాదాపు 2,500 మంది టీచర్లు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఈ క్రమంలో అన్ని రకాల్లో కలిపి 4,000 వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి. సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ఇచ్చే ఈ ప్రక్రియను ప్రారంభించింది. అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. మినీ కేంద్రాల అప్గ్రేడ్లో హెల్పర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, అంతకుముందు అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదన సమర్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంక్షేమ అధికారులను ఇప్పటికీ ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచన అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది వీడియో విడలైతే మనం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 14,000 అంగన్వాడీ పోస్టులు త్వరలోనే రాబోతున్నాయి. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తర్వాత సెలవు. నమస్కారం.